ఇక సంత నూతనపాడులో లోకేష్ గారు చేసినటువంటి యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఆయన ఒక రెడ్ కలర్ బుక్ చూపిస్తూ ఒక కొన్ని కామెంట్స్ చేశారు ఒకసారి ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం మన పైన దొంగ కేసులు పెట్టారు వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాళ్ళపైన జుడిషియల్ ఎంక్వైరీ వేస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టాను వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ అధికారులైతే చట్టాన్ని రైట్ ఈ ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఒక బుక్ చూపించారు రెడ్ కలర్ బుక్ చూపిస్తూ ఉన్నారు దాని మీద ఏం రాసి ఉంది అంటే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్క తేల్చే పుస్తకం అని ఆ బుక్ మీద ఆయన రాసుకున్నారు రాసుకొని ఏ ఏ కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద ముఖ్యంగా ఏ ఏ నాయకులు కానీ లేదంటే అధికారులు ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారో వారందరి పేర్లు రాసుకుంటున్నారట రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తాం అంటూ ఓవైపు కార్యకర్తలకి భరోసా ఇస్తూ మరోవైపు ఎవరైతే తప్పుడు కేసులు పెడుతూ లేదంటే టీడీపీ కార్యకర్తల మీద ఇలా హార్ష్గా వ్యవహరిస్తున్నారో వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో కావాలని వారికి ఒక హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం కూడా లోకేష్ గారు చేశారు కొంత అగ్రెసివ్గానే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో దిలీప్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా దిలీప్ ఈరోజు ఆయన ఒక బుక్ చూపిస్తూ లోకేష్ గారు ఒక బుక్ చూపిస్తూ చేసినటువంటి కామెంట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి సో టీడీపీ ఎలా ఎలా ఈ ఈ కామెంట్స్ అండ్ ఎలాంటి చర్చ జరుగుతుంది కామెంట్స్ మీద నందు ఏదైతే యోగర్లం పాదయాత్ర మొదలైన కాడి నుంచి నారా లోకేష్ ఈ కామెంట్స్ చేస్తానే ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇబ్బంది పెట్టిన అధికారులు గానీ వైకాపా నాయకులను గానీ నేను ఎవరిని వదిలి పెట్టను నేను నేను వాళ్ళ తన అంత చూస్తానని చెప్పి చెప్తానే ఉన్నారు ఈ రోజు ఆ మాటలకు బలం చేకూర్చే విధంగా తంత్రబాటు నియోజకవర్గంలోని చేకుర్తి బహిరంగ సభలో ఆయన ఒక రెండు రంగు పుస్తకం ఒకటి చూ చూపిస్తూ దీంట్లో ప్రతి ప్రతి ఒక్క అధికారి పేరు కానీ వైకపా నాయకుల పేరు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కరి పేర్లు నేను రాసి పెట్టున్నాను వాళ్ళు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను వీళ్ళు ఎక్కడున్నా సరే సంతాబాద్ లో ఉన్నా సింగపూర్ లో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకో పట్టుకొచ్చి లాక్కొచ్చి మరి జైలు ఇప్పిస్తాను ఎంక్వైరీ చేస్తాను ఎవరిని వదిలిపెట్టేది కాదు ఇది రాజకీయంగా అయితే ఒక్క మాట నందు ఇక్కడ చెప్పవచ్చు ఎవరిని ఇది రాజకీయంగా కక్ష కాదు టీడీపీ కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల్ని వైకాపా నాయకులను మాత్రమే ఈ విధంగా చేస్తాను అది బహిరంగంగానే చెప్పడం తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక ఉత్తేజం వచ్చింది ఒక జోష్ నింపారు ఇక్కడ చూడబోతే ఈ మాటలు జరిగిన అన్నకాడ నుంచి కొంతమంది అధికారుల గుండెలు రైలు పరిగెడుతున్నాయని కూడా చెప్పవచ్చు నందు ఆ హాట్ కామెంట్ ఈ హాట్ కామెంట్స్ తోటి అక్కడ ఉన్న కేడర్ లో గాని ఈ రోజు ఉన్న ఉత్సాహం చూస్తే ఆ తర్వాత జరిగిన మీటింగ్ లో కూడా జనము నిరాశారు లోకేష్ కి ఆ విధంగా జరిగింది నందు రైట్ రైట్ థ్యాంక్ యూ దిలీప్ మొత్తం మీద క్యాడర్ లో మంచి క్రేజ్ని పెంచేటువంటి కామెంట్స్ గానే వీటిని చూడొచ్చు చాలా హాట్ కామెంట్స్గా చూడొచ్చు అండ్ అధికారుల్లో కూడా కొంత చర్చను రేకెత్తిస్తున్న మాట వాస్తవమే